అంటే యబో నా పేరు సుధాకర్ ఏం నచ్చింది ఆ మూవీలో యాక్షన్ ఏమి యాక్షన్ అండి నా వేరే అన్న నువ్వు ఉండాల్సిందా అన్న డైరెక్టర్ థాంక్యూ స్క్వేర్ ఎక్నాథ్ గారు థాంక్యూ సూపర్ ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి ఎరగ తీశారండి సూపర్ సినిమా హైలైట్స్ యాక్షన్ ప్రతిది హైలైట్స్ కాదండి మూవీ హైలైట్ తిరగలేదన్నమాట సూపర్ సూపర్ పక్కా 150 యబో అవి ఎలా ఉంది సినిమా తండ్రి కొడుకులు డాన్స్ ఎలా ఉంది ఆ బయట ఎలా ఉన్నారో లోపల కూడా సినిమాలో కూడా అలానే ఉందా లేకపోతే డిఫరెంట్ అంతే అవరేజ్ అంటే ఓకే వన్ టైం వాచబుల్ అంటే పటాల్ శివ స్క్రిప్ట్ కాదు అనిపించింది పటాల్ శివ రేంజ్ స్క్రిప్ట్ కాదు ఇది అంటే ప్రజల్లోకి ఏమైనా మెసేజ్ ఇచ్చే స్టోరీ ఏమైనా ఉందా అంత పెద్ద రెగ్యులర్ స్టోరీ వెరీ రెగ్యులర్ స్టోరీ ఓకే వన్ టైం వాచ్ అంతే తప్ప మరీ ఎక్స్పెక్టేషన్ ట్విస్ట్లు అవేం లేవు వెరీ రీజనబుల్ స్టోరీ అసలు రామ్ చరణ్ ఎక్కువ అనిపించింది క్యారెక్టర్ అంటే మీకు సినిమా చూస్తున్న 10 ఎవ్రీ టైం ఏంటంటే నెక్స్ట్ సీన్ ఏదో మీకు అర్థమైపోతుంది డైరెక్షన్ ఓకే కానీ స్క్రిప్ట్ కొంచెం అంటే కాజల్ని తీసేసామని చెప్పారు కదా కాజల్ని తీసేసేంత స్టోరీ కాదండి మేబీ అతను ఉంటే కొంచెం గ్లామర్ యాడ్ అయ్యేదేమో అనిపించింది అంతే బాగుంది అన్న ఫైటింగ్ డ్యాన్స్ అంతా బాగానే ఉంది మస్తు ఉంది సూపర్ ఉంది మళ్ళా మళ్ళీ చూసుకోవచ్చు నాకు తెలిసి అన్న ఒక చిరంజీవిని చూడాలా మెగా రామ్ చరణ్ గారిని చూడాలా అర్థమే కాలేదు అన్న అవు సూపర్గా ఉంది అన్న అది కూడా భయంకర మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఫైట్స్ మాత్రం సూపర్ చించేశాడు బ్యాట్ మా ఫైట్స్ డ్యాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిరంజీవి గారు ఇలా ఇంత ఏజ్లో ఉన్నా అంత సూపర్ చేశారు చాలా సూపర్ ఉంది డ్యాన్స్ కూడా బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి ఆల్మోస్ట్ సూపర్ నాకు తెలిసి సూపర్ హిట్ అయిపోతుంది అన్న బ్లాక్ బస్టర్